కేసు అంటే నాకు గుర్తొచ్చింది, నేను వేరే కామెంట్స్ లోనే చదివాను. మీరు ఎవరినన్నా విమర్శించడం అది కొంచెం పెరిగితే వాళ్ళు అంటున్నారు కదా కేసు వేస్తాము అని. అమ్మా ఏం తెలియదు అమ్మా, ఎవరో కేసు వేసారంట ఏంటి అనేది చూసి నేను మాట్లాడతాను. సో నా నేను తిట్టడం అంటే నన్ను తిట్టితే నేను తిడతాను. చెప్పాను కదా ఇప్పుడు ఫ్యాన్స్ నన్ను తిట్టారనుకో, ముందు మీ అమ్మ నాన్నకి అన్నం పెట్టరా అంటున్నాను. అంటే కేసు వేస్తారంటే వాడు తిట్టచ్చు, నేనేం మాట్లాడకూడదా, మౌనంగా ఉండాలా? సో సినిమాల గురించి మాట్లాడుకుంటే మీకు అభిమాన వ్యక్తి ఎన్టీఆర్ అని అర్థమైంది. మీరు ఫొటోస్ అది కూడా చూశాను నేను. సో ఎన్టీఆర్ గారి మీద అభిమానం పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? చెప్పాగా చిన్నప్పుడు చిరంజీవి సినిమా చూసి అసహించుకున్నా, భయపడ్డాను. అవునా? అవును, భయపడ్డాను కదా. ఏంది సినిమా థియేటర్ ఇది భయం? చిరంజీవి సినిమా, చిరంజీవులు ఎన్టీ రామారావు దానికి హీరో. సో చిక్కడు దొరకడు ఎన్టీ రామారావు చూసి ఇష్టపడ్డాను. సో అన్నగారు సినిమా పరంగానే అన్న అంటే ఇష్టం. సో మా ఇంట్లో కూడా దేవుడు ఫోటోలు ఎన్టీ రామారావుదే పెట్టేవాళ్ళు మా అమ్మగారు. ఇప్పుడు మీకు సినిమాలు ఏమైనా ఒక అవకాశం అన్న చిన్న సినిమాలు అయినా ఏమైనా వస్తున్నాయా? అసలు చేశానమ్మా భోజ్పురి ఈ మధ్య భోజ్పురి. మా చరణ్ అసిస్టెంట్కి వచ్చాడు నాకు, నా కొడుకే. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాను. మా మామయ్యది ఒక సినిమా ఒప్పుకున్నాను, అది ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చా లేదా అవన్నీ చూసుకొని ఒక రూమ్లోనే ఒక సినిమా తీస్తున్నాను నా మీదే, నేనే హీరో దాంట్లో. అంటే హీరో అంటే డూ ఇట్ సాంగ్స్ అవి కాదమ్మా, నా లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది నేనే హీరో. అసలు రాకేష్ మాస్టర్ ఎలా మర్డర్ అవ్వబోయాడు, ఎలా కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ అయ్యారా మీరు? మిస్ అయ్యాను అవన్నీ కూడా. నేను నన్ను ఎలా మర్డర్ చేయడానికి వచ్చారు, మొన్న రాత్రి కూడా నా మీద అటాక్ చేయడానికి వచ్చారు, అంతకుముందు ఒక 10 మంది వచ్చారు, మా అబ్బాయిని అటాక్ చేయడానికి వచ్చారు. సో ఫ్యాన్స్ ఇవన్నీ కూడా నేను ఒకే రూమ్లో సినిమా తీస్తున్నాను. సో అంత సినిమా మొత్తం ఒకే రూమ్లో కిడ్నాప్ చేయడంలో కూడా ఒక శవపేటికలో నన్ను పెట్టి కిడ్నాప్ చేస్తాను. అది అందువల్ల ఒకే రూమ్లో సినిమా మొత్తం త్వరలో స్టార్ట్ చేస్తున్నాను, తక్కువ అమౌంట్. ఇంకొకటి ఒక బ్యానర్ మీద టైటిల్తో మారిన మనిషి ఏదో ఒక టైటిల్, మార్పు చెందిన వాడే మనిషి, అది షార్ట్ ఫిలిం. ఓకే, దాంట్లో ఎవరు ఎవరితో? రాము అనేసి ఐ డాక్టర్, అతను ఆల్రెడీ 30,000 పెట్టాడు దీని మీద. రాము ఐ డాక్టర్ ఆయనతోనే. ఎందుకు మీరు డాన్స్ మాస్టర్గా ఉన్న వాళ్ళు సడన్గా ఇలా డైరెక్షన్ వైపు మారిపోయారు? నాకు ఇష్టం అంతే. వయసు అయిపోయొద్దు కదా, అది డాన్స్ మాస్టర్గా డైరెక్షన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో నాకు ఆ కసి ఉంది. సో అందువల్ల ఈ 2 సినిమాలు F2FB ఫిల్మ్ నగర్ 2 Facebook అదొక సినిమా చేస్తున్నాను, ముందు నా మీద ఒక సినిమా చేస్తున్నాను, అది ఓటీటీ లాగా ఓటీటీ. సో